జీహెచ్ఎంసీలోని అవినీతి అధికారులను విజిలెన్స్ భయం వెంటాడుతోంది. ఎప్పుడు ఎక్కడ విజిలెన్స్ నిఘా పెడుతుందోనని వణికిపోతున్నారు. ఇప్పటికే వివిధ శాఖల్లో అవినీతి అక్రమాలను బయటపెట్టడంతో మిగతా విభాగాల అధికారులకు విజిలెన్స్ పేరు వింటే చాలు, హడలిపోతున్నారు. కొంతకాలంగా బల్దియా వార్డ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్ వరకు అందరిలో దడపుట్టిస్తోంది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం. జీహెచ్ఎంసీని విజిలెన్స్ విభాగం షేక్ చేస్తోంది. విజిలెన్స్ పేరు చెబితేనే చాలు, అవినీతి అధికారులకు చెమటలు పడుతున్నాయి. గతంలో విజిలెన్స్ విభాగం తూతూ మంత్రంగా ఉండేది. ఏదైనా విజిలెన్స్ ఎంక్వైరీ చేసినా రిపోర్ట్ ఇచ్చే సమయంలో మేనేజ్ చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం సీన్ మారింది. విజిలెన్స్ నిఘా ఉందంటేనే బల్దియాలోని వార్డ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీసులో పనిచేసే వారి వరకు అంతా హడలిపోతున్నారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్ డైరెక్టర్గా విశ్వజిత్ వచ్చాక సీన్ మొత్తం మారింది. సిటీలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు తర్వాత జీహెచ్ఎంసీ విజిలెన్స్ వివిధ విభాగాలపై నిఘా పెట్టింది. ముందుగా శానిటేషన్ విభాగంలో నకిలీ వేలిముద్రలతో అక్రమాలకు పాల్పడిన శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు గుట్టు రట్టు చేసింది. శానిటేషన్ అధికారులు, సిబ్బంది కలిసి పారిశుద్ధ్య కార్మికులు లేకున్నా ఉన్నట్లు క్రియేట్ చేసి కోట్లు దోచుకున్నట్లు నిరూపించింది. ఇక తర్వాత బల్దియా వెటర్నరీ విభాగంలో ఏళ్ల తరబడి జరుగుతున్న అక్రమాలను బయటపెట్టింది విజిలెన్స్ విభాగం. కుక్కలు, కోతుల పేర్లతో కోట్ల రూపాయలు ఎలా స్కామ్ చేశారో రికార్డులతో సహా బయటపెట్టింది. కుక్కలు, కోతులకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయకుండానే చేసినట్లు రికార్డుల్లో ఎంట్రీ చేసి లేనివాటికి ఫుడ్ పెడుతున్నట్లు చూపించి అడ్డగోలుగా దోచుకున్న దందాకు విజిలెన్స్ చెక్ పెట్టింది. అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టడానికి బల్దియా ఉన్నతాధికారులు విజిలెన్స్ను వాడాలనుకున్నారు. టౌన్ ప్లానింగ్, విజిలెన్స్ విభాగం కోఆర్డినేట్ చేసుకుని అక్రమ నిర్మాణాలను కూల్చడంతో పాటు వాటికి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. కానీ సిబ్బంది కొరత ఉందంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు విజిలెన్స్కు సహకరించలేదు. దాంతో ఆ పనులు మధ్యలోనే ఆగాయి. ఇక మ్యాన్ హోల్స్ రిపేర్లపైన విజిలెన్స్ నిఘా పెట్టింది. చాలా వరకు మ్యాన్ హోల్స్ రిపేర్ల పేరుతో అడ్డగోలుగా ఖర్చు చేస్తోందని ఆరోపణలు రావడంతో మొన్నటి వరకు బల్దియా కమిషనర్గా పనిచేసిన దానకిషోర్ వాటిపై కూడా విజిలెన్స్తో చెక్ పెట్టారు. నగరంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కూడా విజిలెన్స్ నిఘా పెట్టాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇంజనీరింగ్ అధికారులు దీనికి అడ్డుపడుతున్నారు. నాణ్యత లోపంతోనే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయనే విమర్శలు వచ్చాయి. అయితే ఇంజనీరింగ్ విభాగం మాత్రం థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ పనితీరును పరిశీలిస్తుండగా విజిలెన్స్ విభాగం ఎందుకని అడ్డుకుంటున్నారు. ఇలా ఇతర విభాగాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా విజిలెన్స్ నిఘా అంటేనే జంకుతున్నారు.